కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్ ఇబ్రహీంపట్నం జి కొండూరు మైలవరం మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రథమ పౌరులను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కలిశారు నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో 48 పంచాయతీలకు గాను 44 పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించగా సర్పంచులుగా ఎన్నికైన వారందరూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ చరిత్రలో నూతన శకం ప్రారంభమైందన్నారు. సర్పంచులుగా ఎన్నికైన వారు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగాలని నీతి నిజాయితీ పారదర్శకమైన పాలన అందించాలని సూచించారు. రెడ్డిగూడెం మండలంలో కూడా ఎన్నికలు పూర్తి కాగానే సర్పంచ్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అమ్మా. మీ అందరూ గెలిచిన వాళ్ళలో మోర్ దాన్ 50% లేడీస్, కాబట్టి మీ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని మార్చింది. నియోజకవర్గాన్ని రెండింటి అభివృద్ధి చేయాలి. ఈ అమ్మాయి రికార్డులో రికార్డ్ మళ్ళీ మైలవరం మన సర్పంచ్ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక గెలిచిన తొలిసారి మన మైలవరం గెలవడం. 20 వార్డులు గెలిచాం, 3250 ఓట్లు నేను అందరూ గ్రామాల్లోకి వెళ్ళి మేము ఈ కార్యక్రమాలు చూసుకుంటే రెడ్డిగూడెం అయిన తర్వాత 21 తారీఖు తెలియదు మనకి ఇంట్లో 44 వచ్చారు. ఆ రోజు ఆ 12 మంది కూడా మీకు యాడ్ అవుతారని 56 కావాలి. ఈ ముక్కలో అక్కడ టోటల్ గా మొత్తం గెలిచి మంచిది. ఈ ఫోటో వీడియో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తుంది.